మా పిల్లలు చాలా టాలెంటెడ్ కానీ మా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ప్రాపర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. 6 నవంబర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే విద్యాలక్ష్మి స్కీమ్ ని లాంచ్ చేసింది. అండ్ ఈ లాంచ్ త్రూ ఇయర్లీ 20 లాక్స్ స్టూడెంట్స్ కి నియర్లీ 7.5 లాక్స్ ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇస్తామని ప్రామిస్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు మీ క్వశ్చన్, ఈ స్కీమ్ కి మీరు ఎలిజిబుల్లా కాదా అని. ఇంటర్ ఫినిష్ చేసి పేరెంట్స్ ఇన్కమ్ బిలో 8 లాక్స్ అయితే మీరు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్. కానీ ఆల్రెడీ మీకు గవర్నమెంట్ స్కీమ్స్ త్రూ స్కాలర్షిప్ వస్తుందంటే మీరు దీనికి అప్లై చేయలేరు. నా నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్కీమ్ కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఈ స్కీమ్ కోసం అయితే గవర్నమెంట్ విద్యాలక్ష్మి పోర్టల్ అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే స్టార్ట్ చేసింది. ఈ పోర్టల్ త్రూ ఏ బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, మీకే బ్యాంక్ తో అయితే కంఫర్టబుల్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఈ స్కీమ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు నార్మల్ గా బ్యాంక్స్ నుంచి ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ అయితే చాలా ష్యూరిటీస్ అడుగుతుంది అండ్ ఎవ్రీ బ్యాంక్ మోర్ దెన్ 10% ఇంట్రెస్ట్. కానీ గవర్నమెంట్ మాత్రం 3% ఇంట్రెస్ట్ తో మీకు ఈ ఎడ్యుకేషనల్ లోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు ఈ ఎడ్యుకేషనల్ లోన్ లో 75% ఆఫ్ ద లోన్ కి గవర్నమెంటే ష్యూరిటీ ఇస్తుంది. అంతేకాదు ఫైనాన్షియల్ గా బాగా బ్యాక్వర్డ్ గా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ బిలో 4.5 లాక్స్ అయితే వాళ్ళకి 0% ఇంట్రెస్ట్ తో గవర్నమెంట్ అయితే ఎడ్యుకేషన్ లోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. గ్రేట్ స్కీమ్ కదా. యాక్చువల్ గా ఈ స్కీమ్ అయితే 2015 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కి మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ లేట్ అరుణ్ జైట్లీ గారు అయితే ప్రపోజ్ చేశారు. అండ్ ఈ ప్రపోజల్ కి గవర్నమెంట్ ఒప్పుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు లేట్ అరుణ్ జైట్లీ సార్. అంతేకాదు 2024 స్టూడెంట్స్ కి అయితే గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయరే అపార్ ఐడి జనరేట్ చేస్తున్నారు. 1 స్టూడెంట్ 1 ఐడి. రియల్లీ దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ ఐడియా. అండ్ ఇప్పుడు ఈ విద్యాలక్ష్మి స్కీమ్. థ్యాంక్ యూ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్.